పొగడ్తల కన్నా విమర్శలను స్వాగతిస్తాం. ఆత్మీయ సన్మాన సభలో కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి. కదిరి నియోజకవర్గంలో ముగ్గురు పాత్రికేయులకు కీలక పదవులు ఇచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డిని పట్టణంలోని అత్తారు రెసిడెన్సీలో కదిరి డివిజన్ పరిధిలోని పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యము సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చే పాత్రికేయులంటే తనకు ఎంతో అభిమానమని, నేను చేసిన పనికి పొగిడే వార్తల కన్నా విమర్శించే వార్తలను ఎక్కువగా చదువుతానని, దానివల్ల నేను సమస్యలను త్వరగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పనిచేసే ప్రతి ఒక్క పాత్రికేయునికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో పదవులు పొందిన గాండ్లపెంట సూర్య విలేకరి, జగన్మోహన్ మండల ఎంపీపీ, అదే మండలంలోని ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న ఫయాజ్ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడుగాను, ఆంధ్రప్రభ దినపత్రికలో 2 దశాబ్దాలకు పైగా పనిచేసిన జయచంద్రారెడ్డిని, నల్ల చెరువు సింగిల్ విండో అధ్యక్షులుగా, ఈ విధంగా 3 కీలక పదవులు పొందిన వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో కదిరి డివిజన్ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ పాల్గొన్నారు. ఒక్కనే సార్, ఆడ మధ్యలో బాబ్జాన్ అని కనపడ సార్. సార్ ఒక్క నిమిషం సార్. మన జయచంద్ర రెడ్డి జన్మిస్తుంది అంటే వార్తలు రాసేటప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయో చెబుతూనే మనకి ఇంతకుముందు నిలిచిన ఎమ్మెల్యే శ్రీవాణి గారు తమ్ముడు. ఇప్పుడు మన అభిమాన ప్రారంభించేటువంటి ముఖ్యమైనటువంటి రోజులను ముద్ర నుంచి కోరుదు ఎప్పుడో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడే కోరులేని రావాల్సినటువంటి అప్పట్లోనే కోరులేని వచ్చితే ఈ ప్రాంతం అంతా కూడా కమర్షియల్ గా చాలా డెవలప్ అయ్యి కొన్ని వేల మందికి ఈరోజు ఉపాధి అవకాశం దొరికింది. మళ్ళీ ఆ రోడ్డు కావాలి అని చెప్పి అధికారంలో మేము వచ్చిన మనిషికి జూన్ నుంచే కూడా దాన్ని ప్రయత్నాలు చేసుకున్నాం. దాన్ని మళ్ళీ కోరలేము. అది కూడా ఇంకొంచెం సాధారణమైంది. అది కూడా నేషనల్ హైవేస్ లో ఎదుర్కొన్న పాస్ చేశారు. వచ్చే 2-3 నెలల్లో దానికి కూడా కోరలేని రోడ్డు ముద్ర నుంచి అటు ఇంగు వరకు కూడా కోరలేని రోడ్డు పనులు ప్రభుత్వం సంక్షేమం చూస్తా ఉన్నారు. అవి నిజమైన ఒకసారి చేసుకుని చెప్తాను, ఆలోచించుకొని అడుగుతామని. ఎప్పుడైనా కేవలం 2 సంవత్సరాలలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక నియోజకవర్గ స్థాయిలో చూశారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. స్కూల్ అయితేనే, హాస్పిటల్స్ అయితేనే, గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలైతేనే, వెల్నెస్ సెంటర్లు కానీ, ఇవన్నీ కూడా కేవలం 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు. సంక్షేమం అంటే సంక్షేమం ఏ స్థాయిలో ఉందో అభివృద్ధి ఎంత ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయగలుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపే ఆలోచనతో ముందు తీసుకుపోతాము. వీటన్నింటి కూడా ఈ సహకారం రావలేదు. ప్రతిపక్షంలో ఒక 3 సంవత్సరాలు పార్టీ ఇన్ఛార్జిగా అడిగిన ఆదరించారు, అడిగిన ప్రోత్సహించారు, నా వెళ్ళు కట్టి నన్ను నిలబెట్టారు. మీరు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో పెద్ద మెజారిటీ శాసనసభ్యుడిగా జీవిస్తున్నారంటే దాని వెనుక ఈ సహకారం కూడా ఎక్కువ కూడా నేను కలవలేదు. శాసనసభ్యుడి ఎన్నికైన తర్వాత కూడా నిరంతరం మీ అందరి యొక్క సహాయ సహకారాలు, మీ సూచనలు
Thank you.